नमस्कार महिला आरोग्य दीपिक जीवन रेखा कार्यक्रम की स्वागत शारीरक पुषुक महिकू तेड़ उ पुषुक वारी शरीरा बल्ला उचे आहारावाली महिक बल तो शरीरा मंत्री षे आहारावाली अंक महिला बलवर्धक आहारों बर निे आहार अंदक तहारा युव चाल अवसर महिला आरोग्यम कोसम एला आहारा विवर तेजेबूत ఈ నాటి మహిళా ఆరోగ్య దీపిక జీవన రేఖ మీ ముందుకొచ్చింది గర్భధారణకు ముందు గర్భిణీగా ఉన్నప్పుడు ప్రసవానంతరం మహిళలు ఆ ప్రత్యేక అవసరాలకు తగినట్టుగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది గర్భిణీగా ఉన్నప్పుడు శిశువు కోసం తీసుకోవాల్సిన అదనపు ఆహార విషయంలో అపోహలకు దూరంగా ఉంటే ఊబకాయం రాదు కడుపులోని శిశువు కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది ప్రసవానంతరం తిరిగి పాత శరీరాకృతి కోసం కూడా తగిన ఆహారం ఎంచుకోవాలి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం చిన్నప్పటి నుంచి బలంగా ఎదగాలనే ఉద్దేశంతో పిల్లలకు ఎక్కువ తిండి పెడుతూ ఉంటారు అందులోనూ జంక్ ఫుడ్ మరింత ప్రమాదకరం అది ఊబకాయానికి దారి తీస్తుంది యువతలు గర్భధారణ సమయంలో ఊబకాయం వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఒకవేళ గర్భం ధరించినా నెలలు నిండని కాన్పు జరగడమో శిశు ఆరోగ్యాన్ని దెబ్బతీయడమో జరగవచ్చు అందుకే గర్భధారణకు ముందు ఊబకాయం తగ్గించుకోవాలి బరువు తగ్గడం అంటే ఆహారం తినకుండా పస్తులుండమని కాదు ఆహారం మానేయడం కన్నా సరైన ఆహారం తీసుకోవడం మేలు రకరకాల ఆహారాలు ఆరోగ్యవంతంగా ఉండడానికి కొవ్వును కరిగించడానికి పనికొచ్చేవి అందుబాటులోనే ఉంటాయి విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉండే టమాటాలు చాలా మంచి ఆహారం తక్కువ క్యాలరీలు ఉండడం చర్మం మెరిసేలా చేయడం క్యాన్సర్ నివారణ కూడా దీని సుగుణాలు విటమిన్ సి తో పాటు జీవప్రక్రియను పెంచి స్లిమ్ గా ఉంచడానికి ఎసిడిటీని తగ్గించడానికి పనికొచ్చే నిమ్మకాయ వాడకం ఎంతో మంచిది కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే విటమిన్ ఏ బి కాంప్లెక్స్లు అందించే క్యారెట్లు పీచు ఎక్కువగా ఉండి ఆరోగ్యకరమైన షుగర్ ని అందించే బీట్రూట్ ఆహారంలో చేర్చుకోవాలి ఇక ఆకుకూరల ప్రాధాన్యం అంతా ఇంత కాదు క్యాలరీలు తక్కువ పీచు ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కనుక డయాబెటిక్ రోగులు కూడా తినవచ్చు రక్తాన్ని శుభ్రపరుస్తాయి ముఖ్యంగా బచ్చలి తోటకూర మెంతికూర వంటివి మహిళలకు కావాల్సిన ఐరన్ ను అందిస్తాయి గోంగూరల్లో పీచు ఐరన్ ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది క్యాలరీలు లేని పీచు బాగా లభిస్తుంది బరువు తగ్గాలంటే ఇది మంచి చిట్కా పండ్ల విషయానికొస్తే విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి నీటి శాతం పీచు ఎక్కువగా ఉండే అరటిపండు తక్కువ క్యాలరీలు ఎక్కువ పీచు ఉండే ఆపిల్ కూడా ఆహారంలో చేర్చడం మంచిది సో ముఖ్యంగా వీళ్ళకు ఎనీమియా నుండి దూరంగా ఉండాలంటే ప్రతిరోజు ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో ఆకుకూరల్లో మన శరీరానికి కావాల్సిన రకరకాల విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అనేది సమృద్ధిగా లభిస్తుంది ఎప్పుడైతే మనము ఆకుకూరల్ని కాడల్తో సహా వాడినప్పుడు మనకు కావాల్సిన న్యూట్రియెంట్స్ అన్ని ఎక్కువ మోతాదులో లభిస్తూ ఉంటాయి మన కండరాలకు తర్వాత ఎముకలకు రక్తహీనతకి చాలా మేలుగా పనిచేస్తుంది ప్రోటీన్ అనేది మన కండరాల్ని స్ట్రాంగ్ గా చేస్తుందన్నమాట సో మన ఆహారంలో పాలు పాల ఉత్పత్తులు ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవాలి మహిళలు సెంట్రల్ ఒబిసిటీ అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం కానీ వెనకాల హిప్స్ పైన కొవ్వు పేరుకోవడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి సో అందుచేతనే వీళ్ళకు లో ఫ్యాట్ మిల్క్ అనేది చాలా శ్రేష్టం దీన్ని టీ కాఫీ పాలకు మజ్జిగ పెరుగుకి రైతాకి ఇలాంటి వాటికి వాడితే కనుక తక్కువ క్యాలరీతో పాటు మంచి ప్రోటీన్ మరియు కాల్షియం రిబోఫ్లేవిన్ ఇలాంటి న్యూట్రియెంట్స్ అనేవి శరీరానికి లభిస్తాయన్నమాట స్ట్రాంగ్ బోన్స్ కోసం మనకు కావాల్సింది బోన్ ఫుడ్ అంటే ముఖ్యంగా మటన్ బోన్ సూప్ కానీ ఫిష్ బోన్స్ ఉండేవి చిన్నగా సన్నగా మనము ఎముకలతో సహా తీసుకునే చేపల్ని అవి తరచుగా ఆహారంలో చేర్చుకోవడం సరైన మోతాదులో ఉంటే మన ఎముకలకి కావాల్సిన కాల్షియం అనేది మనకి సమృద్ధిగా లభిస్తుందన్నమాట మనకు ఈజీ ఫ్రాక్చర్స్ కానీ అలాగే బోన్ పెయిన్స్ కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండొచ్చు సో ముఖ్యంగా మనకి కావాల్సిన కాల్షియం అనేది ఇలాంటి ఆహారపు గ్రూప్స్ లో నుండి మనకి సమృద్ధిగా లభిస్తుందన్నమాట గర్భవతిని బాగా ప్రభావితం చేసేది ఆమె తీసుకునే ఆహారం ఎందుకంటే దీని ప్రభావం ఆమెతో పాటు కడుపులోని బిడ్డపైన ఉంటుంది అందువల్ల ఉడికి ఉడకని మాంసం గుడ్లు తినకూడదు
టీ కాఫీ లాంటివి పరిమితంగా తీసుకోవాలి. వీలైతే పూర్తిగా మానేయాలి. డాక్టర్ అనుమతిస్తే తప్ప హెర్బల్ టీ జోలికి కూడా పోకూడదు. పచ్చి గుడ్ల వాడకం మంచిది కాదు. అదే విధంగా చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని చేపల్లో పాదరసం స్థాయి ఎక్కువగా ఉండే అవకాశం ఉండడం వల్ల వాటి జోలికి పోకూడదు. అలాంటి చేపలు తినడం వల్ల శిశువు నాడీ మండలం మీద చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. అదే విధంగా బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందనేది కేవలం అపోహ మాత్రమే. కాబోయే తల్లికి మంచి పోషకాహారం ముఖ్యం కాబట్టి పచ్చటి ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, మాంసం లాంటివి ఆహారం తీసుకోవాలి. ఇద్దరి కోసం తినాలని చెబుతుంటారు గాని అంత మాత్రాన రెట్టింపు క్యాలరీలు తినాలని కాదు. మితిమీరి బరువు పెరగడం వల్ల కాన్పులో ఇబ్బందులతో పాటు పుట్టబోయే బిడ్డకు ఊబకాయం రావచ్చు. సో ముఖ్యంగా వీళ్ళ ఆహారంలో క్యాలరీస్ అనేవి ఒక అధికంగా 350 కిలో క్యాలరీలు అవసరం ఉంటుంది. అలాగే ప్రోటీన్ అనేది 23 గ్రాములు. కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్, 1200 మిల్లీగ్రాములు అవసరం ఉంటుంది. అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది 500 మైక్రోగ్రాములు అవసరం. ఐరన్ 35 మిల్లీగ్రామ్స్. సో ఇలాంటి న్యూట్రియంట్స్ అనేది బేబీ గ్రోత్కి, తర్వాత మదర్ న్యూట్రిషనల్ స్టేటస్కి, ఇవి మన ఆహారంలో ఉండాలంటే ప్రతిరోజు 2 రకాల గింజ ధాన్యాలు మన ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికలు, సామలు, మనం తీసుకునే బియ్యంతో సహా ఇంకొక రకమైన గింజ ధాన్యాన్ని యాడ్ చేసుకోవాలి. మొలకలు కానీ, గుగ్గిళ్ళు కానీ, బఠానీలు కానీ ఇలాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే గుప్పెడు పలుకులు, రకరకాల పలుకులు కలిపినవి ఒక గుప్పెడు ఆహారంలో చేర్చుకోవాలి. ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్. బేబీకి కంటి చూపుకి, అలాగే స్పైన్ డెవలప్మెంట్కి, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆకుకూరలు. ప్రతిరోజు 100 గ్రాముల ఆకుకూరలు, 1/2 కిలో కూరగాయ, సాలడ్ రూపం కానీ చట్నీ రూపంలో ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే వీళ్ళకి నాన్ వెజ్ చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ కోసం. అలాగే వీళ్ళకు నూనె, నెయ్యి కనీసము రోజు మొత్తంలో 4 నుంచి 6 చెంచాల వరకు అవసరం ఉంటుందన్నమాట. సో రకరకాల ఆహారపు అలవాట్లు మంచివి డెవలప్ చేసుకుంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది చాలా బాగుంటుంది. జంక్ ఫుడ్, కార్బోనేటెడ్ బెవరేజెస్, కేక్స్, బిస్కెట్స్, బేకరీ ప్రోడక్ట్స్, ప్రాసెస్ ఫుడ్స్కి దూరంగా ఉంటే బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. బిడ్డ భవిష్యత్ తెలివితేటలు, మానసిక ఎదుగుదల అన్ని పుట్టిన మొదటి కొన్ని రోజుల్లోనే తల్లి నుంచి అందే పోషకాల మీద ఆధారపడతాయని అధ్యయనాలు తేల్చాయి. నిజానికి పిల్లలకు పాలిస్తున్న తల్లి కడుపు నిండా సంపూర్ణ ఆహారం తినడం ఎంతో ముఖ్యం. ప్రసవించిన మొదటి 1-2 రోజుల్లో తినాలని లేకపోయినా, సిజీరియన్ లాంటి సందర్భాల్లో డాక్టర్లు 1-2 రోజులు తినవద్దని చెప్పినా పర్వాలేదు గాని నెలలో తరబడి పథ్యం పేరుతో మార్చడం చాలా తప్పు. కాకపోతే తల్లి నుంచి పిల్లలకు పాలు వెళ్తాయి కాబట్టి బాలింత తినే వాటిని బట్టి పిల్లలకు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గర్భధారణకు ముందున్న శరీరాకృతి ఒక్కసారిగా తిరిగి రావడం కష్టం. అందువలన డైటింగ్ పేరుతో సరిగ్గా ఆహారం తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. ఓవరాల్గా మహిళలకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనము 40 క్రాస్ అయ్యాము, 50 క్రాస్ అయిన తర్వాత మన శరీరంలో కండలు కరగడం స్టార్ట్ అవుతుంది, ఫ్యాట్ అనేది రీప్లేస్ అవుతుందన్నమాట. అలాగే ప్రీ మెనోపోజల్ కానీ మెనోపోజల్ స్టేజ్కి వస్తూ ఉంటారు. సో వీళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ, అలాగే ఇస్ట్రోజన్ డెఫిషియన్సీ కనబడుతుందన్నమాట. వీళ్ళలో ఎర్లీ ఫ్రాక్చర్స్, మూడ్ స్వింగ్స్, తర్వాత డిప్రెషన్ కనబడము, తర్వాత నీరసంగా ఉండడము, మింగిల్ అవ్వకుండా ఉండడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. సో మహిళలకు బ్యాలెన్స్ డైట్, ముఖ్యంగా ప్రోటీన్ పైన ఫోకస్ చేస్తూ మాంసకృతులు ఉండే పప్పు దినుసులు, నాన్ వెజ్ ఐటెం ఆహారంలో ఉండాలి. అలాగే పాలు, పాల ఉత్పత్తుల్లో మంచి ప్రోటీన్, కాల్షియం, వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. వీళ్ళకు ఫైటోఎస్ట్రోజెన్స్ వచ్చే సోయా చుక్కుళ్ళ ఉత్పత్తులు, ముఖ్యంగా మీల్ మేకర్, సోయా మిల్క్, సోయా ఫ్లార్, సోయా చుక్కుళ్ళు, ఇలా రకరకాల సోయా ఉత్పత్తులని ఆహారంలో చేర్చితే కనుక వాళ్ళకు కావలసిన కాల్షియం, ఫైటోఎస్ట్రోజెన్, ప్రోటీన్స్ అనేవి సమృద్ధిగా లభిస్తాయి. వీళ్ళకు రకరకాల ఆకుకూరలు, కూరగాయలు ఇస్తే కావలసిన మల్టిపుల్ వైటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ అనేది సమృద్ధిగా లభిస్తుంది. సో వీళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి ఉండవు అన్నమాట. అలాగే వీళ్ళకి కావలసిన బి కాంప్లెక్స్ వైటమిన్స్తో ఎనర్జెటిక్గా ఉంటారు. సో వీళ్ళకి తరచుగా లిక్విడ్స్ అనేవి ఇస్తూ ఉండాలి, ముఖ్యంగా మజ్జిగ, పాలు, సూప్, బార్లీ నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ బ్లడ్ ప్రెషర్స్ తగ్గకుండా ఉండాలంటే
హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో రకరకాల గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, పళ్ళు, పాల ఉత్పత్తులు, పలుకులు, అలాగే నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో ఫిష్, చికెన్, స్కిన్లెస్ది, తర్వాత మటన్ అకేషనల్గా ఇవ్వడం, కోడిగుడ్డు రోజు మార్చి రోజు ఇవ్వడం, ఇలాంటి ఆహారపు అలవాట్లు మహిళల్లో ఉంటే కనుక వాళ్ళకు లేట్గా వచ్చే ఏవైతే కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని ఓవర్కమ్ అవ్వడానికి ఎంతో మేలు చేస్తుంది. స్త్రీలలో ఋతుచక్రం మొదలైనప్పటి నుంచి మెనోపాస్ దాకా నెలసరిలో రక్తం కోల్పోవడం వల్ల ఏర్పడే ఐరన్ లోపాన్ని పూడ్చుకోవడం ప్రత్యేక అవసరం. గర్భధారణకు ముందు, గర్భిణీగా ఉన్నప్పుడు, కాన్పు తర్వాత ఆహార అవసరాలు భిన్నంగా ఉంటాయి. అందుకే మహిళలు ప్రత్యేక ఆహార అవసరాల మీద అవగాహన ఎంతో అవసరం. మహిళల్లో నెలసరి అయిన 11 నుంచి 14 రోజుల మధ్య ఎడమ లేదా కుడివైపు ఉన్న అండాశయం నుంచి ఒక అండం విడుదలవుతుంది. కానీ పీసీఓడి సమస్య ఉన్న వారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా అపరిపక్వ అండాలు బుడగల్లాగా అండాశయ గోడల మీద ఉండిపోతాయి. అందువల్లే పీసీఓడి ఉన్న స్త్రీల గర్భధారణలో సమస్యలు వస్తూ ఉంటాయి. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సతీష్ గారు ఇలా అడుగుతున్నారు, నా భార్యకు ఇప్పుడు 5వ నెల, ఒక వారం రోజుల నుంచి కడుపులో మంటగా పట్టేసినట్టుగా ఉంది అంటోంది, ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది, స్కానింగ్లో ఫండస్ ఆఫ్ గ్రావిడ్ యూట్రస్ అని వచ్చింది, ఫండస్ గురించి ప్రాబ్లం లేదని డాక్టర్లు అన్నారు, మరి నా భార్యకు ఎందుకు ఇలా అవుతోంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఏమైనా టెస్టులు చేయించాలా అని అడుగుతున్నారు. సతీష్ గారు, మీ భార్య 5వ నెల గర్భవతి అని అంటున్నారు. ఆమెకి పద్దాక గ్యాస్ట్రైటిస్, అంటే కడుపులో మంట, ఏం తినలేకపోవడం, కడుపంతా ఉబ్బురంగా అట్లా ఉండడం అన్నది అవుతుంది అని రాశారు. సో ఈ గ్యాస్ట్రైటిస్ అన్నది మనము ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఒకటి, మనకి యాంటాసిడ్స్ ఉంటాయండి, పాంటాప్ కానీ లేకపోతే రాజో కానీ అట్లాంటి కొన్ని టాబ్లెట్స్ మీరు రోజు వాడచ్చు, ఒక వారం 10 రోజుల దాకా వాడచ్చు. ఇంకోటి, మీ ఆహారంలో మార్పులు అన్నది వెరీ ఇంపార్టెంట్. ఒకటి, పచ్చళ్ళు, కాఫీలు, ఉప్పులు, కారాలు, పొడులు, డీప్లీ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, బయట ఫుడ్స్, ఇవన్నీ కనుక మీరు తగ్గించి కొంచెం సాత్విక భోజనము, అంటే పెరుగన్నము, కొంచెం అరటిపండు, హాఫ్ బాయిల్డ్ ఫుడ్, ఆయిల్ తక్కువ వేసి, ఉప్పు కారాలు తక్కువ వేసి అట్లాంటి సాత్విక భోజనం కనుక తీసుకుంటే 50% ఆఫ్ గ్యాస్ట్రైటిస్ మనకి తగ్గిపోతుంది. అంతేకాకుండా నిద్ర, మధ్యాహ్నం 1 గంట సేపు నిద్ర, రాత్రి 10 కాగానే నిద్ర, ఒక 8 అవర్స్ మనకి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా నిద్రపోతే కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గుతుంది. ఇది మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. గర్భసంచి పెరుగుతూ ఉండడం వల్ల పొట్టని, తల్లి యొక్క పొట్టని పైకి తోయడం వల్ల మన పొట్టకి, ఈసోఫాగస్కి, ఫుడ్ పైప్కి మధ్యలో కొంచెం ఇన్కాంటినెన్స్ అనేది డెవలప్ అయ్యి తిన్న ప్రతీది పైకి తంతా ఉంటుందన్నమాట. సో మేబీ మీ వైఫ్కి ఆ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టుంది. సో దీనికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, తినే ప్రతిసారి కొంచెం కొంచెం తక్కువగా తినడం, అంటే లిక్విడ్స్ అయినా కూడా మజ్జిగ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ అట్లా తీసుకోవచ్చు. అందులో పులుపున్న ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి. ఒకవేళ ఫుడ్ తిన్నా కూడా కొంచెం ఎక్కువసార్లు తినడం, తన పొట్ట కెపాసిటీని మించి గర్భవతి అని మన ఇళ్ళలో చూస్తుంటాం, ఎక్కువ పెట్టడం అలా చూస్తూ ఉంటాం, అలా కాకుండా కొంచెం ఎక్కువసార్లు తిని తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు కూర్చోవడము అలా చేస్తే కనుక బెటర్ అండి. వెయిట్ గెయిన్ కూడా అంత ఎక్కువగా ఉండకూడదు. మనకు అలా యావరేజ్ ప్రెగ్నెన్సీలో కనుక చూసుకుంటే 11 కిలోస్ ఇస్ ఓకే. అందుకన్నా ఎక్కువ పెరగడము, ఎక్కువ కావాల్సిన దానికన్నా ఎక్కువ తినడము, ఇవన్నీ మన గ్యాస్ట్రైటిస్కి, జీఈఆర్డీకి దారితీస్తాయి అన్నమాట. డాక్టర్ గారు, సుష్మ గారు ఇలా అడుగుతున్నారు, నా వయసు 27 సంవత్సరాలు, నాకు కొన్ని రోజులుగా పీరియడ్స్ రెగ్యులర్గా రావడం లేదు. డాక్టర్ని కలిస్తే ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారు, అప్పటి నుంచి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. మేము నెక్స్ట్ మంత్ నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము. అయితే ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల నా ప్రెగ్నెన్సీలో ఏమైనా సమస్యలు వస్తాయా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సుష్మ గారు, మీరు మీ గైనకాలజిస్ట్ ఓవరాల్ ఎల్ టాబ్లెట్స్, ఐరన్ ప్రిపరేషన్స్ ఇచ్చారు అని చెప్పారు. మీరు నెక్స్ట్ మంత్ నుంచి కిడ్స్కి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు, అది చాలా మంచి డెసిషన్. మా కాకపోతే మీరు ఈ ఓవరాల్ ఎల్, ఇంకొకటి ఐరన్ టాబ్లెట్స్ అన్నవి ఆపేయాలి. ఐరన్ టాబ్లెట్స్కి టెరటోజెనిసిటీ ఉంటుందని కొన్ని స్టడీస్ మనకు చెప్తాయి. సో ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకునే ముందు మీ థైరాయిడ్ బాగుందా, మీ హిమోగ్లోబిన్ బాగుందా అని మీరు చెక్ చేసుకోండి. అవన్నీ మీకు ఇవాల్యుయేషన్ అయిపోయాకనే మీ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్, మీరు ఓవరాల్ ఎల్ దేనికైతే ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్కి తీసుకున్నారో అది కూడా సెటిల్ అయ్యాకనే ఒక 1-2 మంత్స్లో మీరు ప్లాన్ చేసుకోండి. సో ఎలాగో ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఫోలిక్ యాసిడ్ అన్న టాబ్లెట్ కనుక స్టార్ట్ చేస్తే అది డెఫినెట్గా మీ బేబీ యొక్క న్యూరోనల్ డెవలప్మెంట్కి చాలా సహాయపడుతుంది అన్నమాట.
సో థైరాయిడ్ టెస్ట్ ఒకటి చెక్ చేయించుకోండి, షుగర్ టెస్ట్ ఒకటి చెక్ చేయించుకోండి, హిమోగ్లోబిన్ ఒకటి చెక్ చేయించుకోండి. ఈ మూడు కరెక్ట్గా ఉంటేనే మీరు బేబీకి ప్లాన్ చేసుకోండి. దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ కూడా వేసుకుంటే బేబీకి న్యూరోనల్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది, అంటే నరాల వ్యవస్థ అన్నది బాగుంటుంది చైల్డ్కి. ఈస్ట్రోజన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓడీ సమస్య వస్తుంది. సరైన జీవనశైలి లేకపోవడం అంటే ఎక్కువ ఒత్తిడికి లోను కావడం, శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు అధికంగా తినడం మూలంగా ఇది కనిపిస్తుంది. జన్యుపరమైన కారణాలు కూడా పీసీఓడికి ముఖ్య కారణం. పనిచేసే హార్మోన్ల చక్రంలో మార్పులు, అధిక ఒత్తిడి, అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల సంభవించే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, రమణి గారు ఇలా అడుగుతున్నారు, నాకు పీరియడ్స్ మిస్ అయ్యి 2 నెలలు అవుతోంది, నేను ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తోంది, ప్రెగ్నెన్సీ రాకుండానే పీరియడ్స్ ఎందుకు ఆగిపోతాయి, నాకు ఎందుకు కన్ఫర్మ్ అవ్వడం లేదు, నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న కిట్లో సమస్య ఉండవచ్చా, ఎందుకు ఇలా వచ్చింది, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రమణి గారు, ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కారణం ఏంటి, ప్రెగ్నెన్సీ ఒకటి, అది ఆల్రెడీ మీరు చేసుకున్నారు, నెగిటివ్ వచ్చింది. సో ఇంకొక కారణం ఏమై ఉండొచ్చు అంటే, పిల్లలకి కనుక పాలిస్తూ ఉంటే అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో కూడా ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాం, 2-3 నెలలకు ఒకసారి పీరియడ్స్ రావడం. దాని తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక సమస్యలాగా ఉంది. ఈ సమస్యకి మనకి ఏముండొచ్చు అంటే పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లో కూడా ఇలాంటి 2-3 నెలలకు ఒకసారి రావడం అనే ప్రాబ్లం చూస్తూ ఉంటాం. ఇందులో ఏంటంటే మేల్ హార్మోన్ టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ అధికంగా ఉండడం వల్ల, అధిక బరువు ఉండడం వల్ల కూడా ఇలాంటి ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ 2 మంత్స్కి ఒకసారి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. దానికి తగినన్ని టెస్టులు చేయించుకొని గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే మంచిది. అలా కాకుండా మనం ఒక్కొక్కసారి థైరాయిడ్ గ్రంథి అని ఒకటి ఉంటుంది, ఆ గ్రంథిలో లోపం వల్ల అంటే హైపోథైరాయిడిజం అనే హార్మోన్ లోపం వల్ల కూడా ఇలాంటి పీరియడ్స్ రాకుండా కూడా ఆగిపోతాయి. ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి స్పేసింగ్ ఇవ్వాలనుకుని ఒకసారి బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ, బర్త్ కంట్రోల్ ఇంజెక్షన్స్ కానీ, హార్మోనల్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేయడం వల్ల కూడా పీరియడ్స్ ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమంది మహిళల్లో 35-36 సంవత్సరాలకి ఒకసారి మెనోపాజ్ అంటూ ఉంటాం, ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాం, ఆర్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని అంటూ ఉంటాం. ఈ వీళ్ళల్లో కూడా తొందరగా పీరియడ్స్ అనేది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనము గైనకాలజిస్ట్ని కనుక పీరియడ్స్ ఆగిపోయినప్పుడు సంప్రదిస్తే, మీరు చేసుకున్నట్టు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి దాని తర్వాత ఇది నెగిటివ్ వస్తే కనుక ఒకసారి రక్త పరీక్షలు అనే మిగతా రక్త పరీక్షలు హార్మోన్స్కి సంబంధించినవి కూడా చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే నెలసరి సరిగ్గా రావచ్చండి. డాక్టర్ గారు, గీత గారు ఇలా అడుగుతున్నారు, నేను ఇప్పుడు 2వ నెల గర్భవతిని, నా సమస్య ఏమిటంటే నేను బాగా నడుము నొప్పి, తలనొప్పితో బాధపడుతున్నాను, దీంతో పడుకున్నా నిద్ర పట్టడం లేదు, నా శరీరం అంతా రెస్ట్లెస్గా అయిపోతుంది, నా డెలివరీ వరకు ఇది కొనసాగితే నేను చాలా ఇబ్బంది పడతాను, ఈ నొప్పులు తగ్గేందుకు దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. గీత గారు, ఫస్ట్ తలనొప్పి గురించి మనం మాట్లాడుకుంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల కూడా ఈ హెడేక్ అనేది సంభవించవచ్చు. ఇంకొకటి, హెడేక్ అనేక రీజన్స్ అని ఉంటాయి. మనం టెన్షన్ హెడేక్ అంటాము, స్ట్రెస్ హెడేక్ అంటాము, దాని తర్వాత సైనస్ హెడేక్ అంటాము, ఇవన్నీ కూడా మైగ్రేన్ హెడేక్ అంటాము, ఇవన్నీ కూడా రకరకాల రీజన్స్. టెన్షన్ అంటే అధికంగా స్ట్రెస్గా పని ఒత్తిడి వల్ల కూడా ఈ హెడేక్ అనేది సంభవించవచ్చు. అలా కాకుండా మనకి కొంతమందికి మనం ఈ మధ్య చూస్తూ ఉంటాం, అంటే థర్డ్ మంత్ అయ్యాక 6 మంత్స్ తర్వాత కూడా స్లీప్ లేకపోవడం వల్ల కూడా ఈ హెడేక్ అనేది రావచ్చు. ఎలా తగ్గాలంటే కొంచెం రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకోవడం కూడా మంచిది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ప్రత్యేకంగా, స్ట్రెయిన్, స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే మనకి హెడేక్ కనుక తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆ నడుము నొప్పి విషయానికి వచ్చేసరికి, పిల్లలు గర్భంతో ఉన్నప్పుడు గర్భసంచి సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది, లోపల పిండంతో పాటు గర్భసంచి సైజ్ కానీ వెయిట్ కానీ కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. దీనివల్ల దాని గర్భసంచి వెనకాల ఉన్న నరాలు కానీ రక్తనాళాలు కానీ కూడా వీటి మీద ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే వెనుముక పక్కన మజిల్స్, కండరాలు కానీ మజిల్స్లో కానీ బలహీన పడుతుంటాయి టూ మచ్ స్ట్రెచ్చింగ్ వల్ల. దీనివల్ల కూడా లోయర్ బ్యాక్ ఎక్ కానీ బ్యాక్ ఎక్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వర్కింగ్ ఉమెన్లో కనుక కూర్చునే పాశ్చర్ సరిగ్గా లేకపోతే,
కూడా ఈ బ్యాక్ ఎక్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. అది కాకుండా విపరీతం చాలాసేపు నుంచోవడం, అధిక పని ఒత్తిడి ఉండడము, ఇవన్నీ కూడా బ్యాక్ ఎక్కి కారణాలు అయి ఉండొచ్చు. దానికి కారణం తెలుసుకుని రెస్ట్ తీసుకోవడం, కొంచెం మినిమల్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేసుకోవడం, అండ్ ఏదైనా డ్రగ్స్ మటుకు మందుల మటుకు డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం మంచిదండి. పీసీఓడి సమస్య ఉన్న వారిలో నెలసరి సరిగ్గా రాకపోవడం, నెలసరి సరిగ్గా వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, నెలసరిలో 4 నుంచి 5 రోజులు కావాల్సిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీవన విధానంలో మార్పులు చేసుకొని ఒత్తిడిని తగ్గించుకోవడం, సరైన వ్యాయామం చేయడం వంటివి చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.